అశోక చక్రవర్తి ఎంతటి గొప్పవాడో మనకు బాగా తెలుసు. అతను అనుకున్న పనుల కోసం రాజ్యాన్నే త్యజించిన గొప్ప చక్రవర్తి అశోకుడు. ఇక అశోక చక్రవర్తి వారసత్వం విషయానికి వస్తే, అశోకుడు దాదాపు 40 సంవత్సరాలు పరిపాలించినట్లుగా అంచనా వేస్తున్నారు. అశోకుడు మరణించిన తర్వాత మౌర్య వంశం సుమారు 50 సంవత్సరాల వరకు అలాగే ఉంది. అశోకుడికి చాలామంది భార్యాపిల్లలు ఉండేవారు. అయితే వారి సంఖ్య, పేర్లు మొదలగునవి కాలగర్భంలో కలిసిపోయాయి. మహేంద్రుడు, సంఘమిత్ర అనే కవలలు ఆయన 4వ భార్య అయిన దేవికి ఉజ్జయిని నగరంలో జన్మించారు. వీరిని బౌద్ధ మత వ్యాప్తికై అశోకుడే ప్రపంచ దేశాటనకు పంపించి వేశాడట. వీరు శ్రీలంకకు వెళ్ళి అక్కడి రాజును, రాణిని మరియు ప్రజలను బౌద్ధ మతంలోకి మార్చారు. కాబట్టి వీరు ఖచ్చితంగా అశోకుడు తర్వాత రాజ్యపాలన చేపట్టి ఉండకపోవచ్చు అనే సమాచారం కూడా ఉంది. నేను అందించిన సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే తెలుగు మోజో ఛానల్కు సంబంధించిన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ లింక్ కూడా ఇదే వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. క్లిక్ చేసి లైక్ కొట్టండి. మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్.